రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచించిన మేరకు ప్రత్యామ్నాయ పంటలను పండిస్తూ కోనరావుపేట మండలం చెందిన పలువురు రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల స్థానంలో బంతిపూల సాగు చేస్తున్న ఓ ఆదర్శ రైతుపై ఎలాంటి న్యూస్ ప్రత్యేక కథనం. కోనరావుపేట మండలం చెందిన పలువురు రైతులు బంతిపూల సాగుతో లాభాల బాటలో పడుతున్నారు. సాంప్రదాయ పంటలకు భిన్నంగా ప్రత్యామ్నాయ పంటలను పండిస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులు నూతన ఒరవడలకు శ్రీకారం చుడుతున్నారు. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం సూచనల మేరకు పంట మార్పిడి చేస్తూ ప్రత్యామ్నాయ పంటలైన బంతిపూలతో పాటు కూరగాయలను సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను గడిస్తున్న బంతి రైతుల లాభాల బాటపై ఎలాంటి న్యూస్ ప్రత్యేక కథనం. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన రైతైన నేరెళ్ల లింబయ్య, ముదాం రవి, పిట్టల శేఖర్ అనే రైతులు బంతిపూల సాగుతో మంచి లాభాలను గడిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలతో నష్టాల పాలైన కర్షకులు పంట మార్పిడికి శ్రీకారం చుట్టి బంతిపూల సాగుతో అధిక దిగుబడులను సాధిస్తున్నారు. 30 గుంటల్లో చేసిన బంతిపూల సాగుతో లక్షకు పైగా లాభం రావడంతో వారిని చూసి మిగతా రైతులు కూడా వారి బాటలోనే పడుతుండడం దీని గమనార్హం. గుంట భూమి బంతి సాగులో 10,000 నుండి 15,000 రూపాయలు లాభం వస్తుందని, ఎకరానికి 100,000 నుండి 150,000 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది అని పేర్కొంటూ బంతిపూల సాగుతో లాభాల బాట పట్టవచ్చని సందర్భంగా తెలిపారు. కాలాన్ని బట్టి ప్రభుత్వ సూచనల మేరకు పంట మార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడులతో పాటు అప్పుల ఊబి నుండి బయటపడుతున్న చెప్తున్న కర్షకులపై ప్రత్యేక కథనం. కోనోపేట మండల కేంద్రంలో ఉద్యాన శాఖ అధికారుల ఆధ్వర్యంలో మరియు ఏఓ గారి ఆధ్వర్యంలో ఏఈఓ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ ఎంపీటీసీ గారు మరియు రైతులు, మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మా నేరెళ్ల లింబన్న గారు కానీ, రైతులైనటువంటి ముదాం రవి గారు కానీ, పిట్టల శేఖర్ గారు కానీ వాళ్ళ యొక్క పొలాల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళీ ఏ రకంగానైతే లాభాలు పొందుతున్నారో మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేసే ఉద్దేశంతో, మరియు అదేవిధంగా తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఏ విధంగా ఆర్జించాలి, మరియు అదేవిధంగా సమయానికి అనుకూలంగా పంటలు ఏ విధంగా వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే వీళ్ళు సమయానికి తగ్గట్టుగా ఈ పంటలను వేయడం జరిగింది. బతుకమ్మ సీజన్ కంటే ముందుగా వీళ్ళు లాభాలు ఎక్కువ మంది బంతిపూల అవసరం ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, దాన్ని తెలుసుకొని వాళ్ళు సమయానికి తగ్గట్టుగా ఈరోజు ఒక్కొక్క ఎకరంలో ఈ బంతిపూల సాగు అనేది చేపట్టడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు కూడా దాదాపు సంవత్సర కాలం నుండి ఇక్కడ ఉన్నటువంటి పొలంలో మల్చింగ్ కూరగాయల సాగు చేపట్టినటువంటి మన లింబన్న గారు ఇక్కడ వీళ్ళ పొలంలో మల్చింగ్ కానీ, ఇంకా డ్రిప్ సిస్టమ్ కానీ, ఇంకా ఫెన్సింగ్ పొలం చుట్టూ ఫెన్సింగ్ వేయించడం జరిగింది. కోతుల బెడద రాకుండా, మరియు వాళ్ళు ఏ విధంగానైతే ఎరువులు వేసుకోవాలి, ఏ విధంగా మొక్కలు పెట్టుకోవాలని ఇక్కడ మన ఏఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళు సలహాలు సూచనలు తీసుకొని ఇంత మంచిగా పొలాన్ని ఏర్పాటు చేసి గ్రామానికే ఆదర్శంగా నిలిచినటువంటి రైతులు, వీళ్ళకు ముందుగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, అందరూ కూడా తక్కువ సమయం తక్కువ పని ఉంటుంది కాబట్టి అందరూ కూడా రైతులు ఒక వరి పంటనే ఇస్తున్నారు, రైతులు తప్పకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, దాదాపు మన తాతల కాలంలో, మన పూర్వీకుల కాలంలో మనము దుకాణాలలో ఎక్కువగా ప్రతి వస్తువును ఇంతగానం కొనేది కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక వరి పంటకు తప్పించి మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా షాప్లలోనే కొనుక్కునే పరిస్థితి. ఒకప్పుడు చూసుకుంటే ఆవాలు జీలకర్ర కానుండి, యాలకుల కానుండి, ప్రతి ఒక్క కూరగాయల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పండించి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఉద్యాన పంటలు ఎవరైనా సాగు చేసుకోవాలని ముందుకు వస్తున్న రైతులందరికీ ఉద్యాన శాఖ ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. ఏదైతే ఇప్పుడు మన టమాటా కానీ, మిర్చి ఇలాంటి కూరగాయ నారు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. టమాటా అయితే 1500 డీడీ పే చేస్తే మనం ఉద్యాన శాఖ ద్వారా నుంచి 8,000 సీలింగ్స్ మనం సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిర్చి, పచ్చిమిర్చి అయితే 1280 రూపీస్ పే చేస్తే మనం 6,400 కూరగాయ మిర్చి నారు మనం సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా ఇప్పుడు ఈ రైతు మల్చింగ్ వేసుకున్నాడు ఈ మల్చింగ్ షీట్స్ కూడా మనం ఉద్యాన శాఖ ద్వారా నుంచి సబ్సిడీ ఇస్తాము ఒక హెక్టార్కి దగ్గర ఒక హెక్టార్కి మనం రైతుకి మల్చింగ్ వేసుకున్నందుకు 32,000 మనం సబ్సిడీ ఇస్తాము ఇప్పుడు దగ్గర ఈ రైతు వచ్చేసి మనం ఎకరంన్నర వరకు మల్చింగ్ వేసాడు ఈ ఎకరంన్నరకి మనం మల్చింగ్ ఇస్తాము ఉద్యాన శాఖ ద్వారా నుంచి అదేవిధంగా రైతులకి ఈ బ్రష్ కటర్స్ కానీ లేదంటే ఇతర పనిముట్లు కూడా మన ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇలా మండల్లో ఉన్న ప్రతి రైతు తనకున్న ల్యాండ్ని కొంచెం ఒక ఉదాహరణకు ఒక రైతు 3 ఎకరాలు ఉంటే కనీసం 1 ఎకరం మందమైన ఉద్యాన పంటలు వేసి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. కొండ్రపేట మండలంలో ఉద్యానవన శాఖ వైపు అందరు పయనించి లాభాలు పొందిన రైతులకి నా శుభాభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, రైతన్నలకు మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, నాతోటి అధికారులకి అందరికీ నమస్కారం అండి. ఇది చాలా సంతోషకరమైన విషయం మన మండలంలో. ఇట్లా మేము అగ్రికల్చర్ తరపున ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని చెప్పడం ముందు సీజన్స్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ఇట్లా ప్రత్యామ్నాయ పంటల వైపు, ఉద్యానవన శాఖ పంటల వైపు వెళ్ళి లాభాలు గడించేందుకు చాలా సంతోషం. అయితే ఇంకా మనం వ్యవసాయ శాఖలో కూడా ఇట్లా షార్ట్ డ్యూరేషన్, నేను ఎప్పుడు మీటింగ్స్లో చెప్తుంటాను, షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ కాలంలో వచ్చే పంటలు పెట్టి ఎక్కువ లాభాలు. మనం ఏంటంటే ఇప్పుడు వరి ప్రతి ఏంటంటే మనకి నెలలు తీసుకుంటు, వరి అంటే 4-5 నెలలు, 4 నెలలు మినిమం, 120 రోజులు. ప్రతి అంటే మనకి 6 నెలలు కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ వీటిల్లో ఒక్కోసారి వాతావరణంలో మార్పుల వల్ల, అనుకోని కారణాల వల్ల కూడా మనం నష్టం జరగడం జరుగుతుంది లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్లో. అదే ఈ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ కొంచెం అంటే పప్పు ధాన్యాలు కానీ, ఇంకా కంది కానీ, ఇలా కంది కూడా ఆరుదడి పంట, అది చాలా అవసరం ఉంది మనకి. అవి కూడా ఇంకా ఉత్పత్తి పెంచాలి. మన మండలికి సరిపడానే మన దగ్గర పండట్లేదు. అంటే ఇంకా అలా అంటే మన రాష్ట్రం మొత్తం కూడా చాలా డెఫిషిట్ ఉందన్నమాట, పప్పు ధాన్యాల కొరత ఉంది ఇంకా. కాబట్టి రైతులు కొంచెం అంటే ముందు చూపుగా ఆలోచించి పప్పు ధాన్యాలు కానీ, ఇంకా కూరగాయల వైపు కూడా, కూరగాయలు కూడా డిమాండ్ చాలా ఉంది, ఇటువైపు దృష్టి సారించి అందరు లాభాలు గడించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొనరావుపేట మండల కేంద్రంలో వ్యవసాయదారులు, రైతులు అందరూ మన వారంతా ఒకే త్రోవలో వెళ్తున్నారు. ఏది అంత వరి పంట చేసుకోవటము, వరి పండించడము, ఇదే కాకుండా కొంత మన దగ్గర ఒక 4 రైతులు మాత్రం ఉద్యానవన శాఖ సైడ్ వెళ్ళి ఈ బంతి తోటలు మంచిగా పెట్టుకొని, బంతి తోటలలో తొందరగా వచ్చే క్రాప్ కాబట్టి ఇది మంచి లాభాలు వచ్చినాయి అని చెప్పి మనకు ఉద్యానవన ఈ రైతులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇట్లా కొంత మార్పు చేయడం చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి ఈ రైతులు ఈ విధంగానే కొంత, ఇంకా కొంత కూడా మార్పు రావాలి. ఎందుకంటే కొంత రైతులు మార్పు వచ్చినా కొద్దీ అంత లాభాలు గటిస్తుంటే ఆ రైతులు లాభం వస్తే కూడా మనకు కూడా సంతోషం, అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. రెండవది ఎందుకంటే అంత వరి పండించుకుంటూ ఒకే రమోన ఒకే విధంగా పోతురు కాబట్టి అట్లా పోకుండా ప్రతి రైతు ఎంతో కొంత వాళ్ళకు లాభం వచ్చే పంటను ఎంచుకుంటూ మళ్ళీ మంచి లాభాలు పొందుకుంటూ ఈ రకంగా ఒక పంటను మార్పిడి చేసినట్టయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం చాలా సంతోషకరమైన విషయము. ప్రత్యేకంగా ఈ రైతులకు, ఎప్పుడైతే ఈ క్రాప్ను చేంజ్ చేసిన రైతులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. విషయం ఏంటంటే ఈ విధంగా పోవడం వల్ల మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఈ తోటకు వచ్చి మేము అందరం చూడడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు, మన అగ్రికల్చర్ మేడం గారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, రైతులు, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ ఇక్కడికి అందరు వచ్చి దీన్ని మేము పరిశీలించి దీన్ని చూసి ఇది సంతోషకరమైన విషయం అని చెప్పుకుంటూ ఈ రైతులకు మరోసారి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలు. మన కోనరావుపేట మండల కేంద్రంలో మరి అత్యన్మయ పంటల కొరకు మరి ఇద్దరు రైతులు, మన నేరల్ల లింబయ్య గౌడు మరియు ముదాం రవి, మరి ఇద్దరు ఆదర్శంగా నిలబడి ఈ ఆర్తాడు పంటలకు మరి కోనరావుపేటలో మొదటిసారిగా వీళ్ళు ఈ తోటలు పెట్టి మరి దీంతో ఎంతో లాభసాటిగా మరి లాభసాటి వ్యవసాయం చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మన గ్రామ సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు, ఏఓ గారు, మన ఉద్యాన శాఖ అధికారులు, మరి రైతులు అందరం వచ్చి ఈ తోటను సందర్శించడం జరిగింది. అయితే
ప్రతి రైతుకు ఒక 5-6 ఎకరాలు ఉన్నప్పుడు అందులో తప్పకుండా 1 ఎకరం అయితే మరి ఇట్లాంటి పంటలు పెట్టుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మరి ఒకటే పంట పెట్టుకుంటే అతివృష్టి వల్ల కానీ ఇంకో రూపకంగా కానీ మరి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకసారి లాభాలు అవుతాయి, ఒక్కొక్కసారి నష్టమవుతుంది. కాబట్టి మరి రైతు అనేవాళ్ళు ప్రతి పంట పెట్టుకుంటే ఒక్కో దాంట్లో నష్టపోయిన ఇంకో దాంట్లో లాభపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అన్ని పంటలను ఎంచుకొని మనం ఏదైతే లాభం అవుతుందో అదన్నీ మనం ఎంచుకొని వ్యవసాయం చేస్తే మరి రైతులు ముందుకుపోయే పరిస్థితి, లాభం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన కొనరావుపేట మండలం కానీ జిల్లా వైడ్ కానీ ఎక్కడైనా రైతులందరూ దీనికి మొగ్గు చూపి మరి ఇట్లాంటి వ్యవసాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను.